ఖమ్మం అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో 800 అక్రమ లేఅవుట్లు వెంచర్లు ఉన్నాయని వాటికి నోటీసులు జారీ చేశామని సుడా చైర్మన్ బొచ్చుకుమార్ అన్నారు. డీటీసీపీ అనుమతులు లేకుండా లేఅవుట్లలో విక్రయాలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీ మున్సిపల్ సుడా పరిధిలో ఉద్యోగులు రియల్టర్లకు సహకరిస్తే కఠిన చర్యలకు పూనుకుంటామంటున్న ఖమ్మం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ బొచ్చు విజయ్ కుమార్ తో మా ఖమ్మం ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ ముఖాముఖి. రియల్ వెంచర్లు వెలిసాయి, కానీ అందులో కొద్దివాటికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ మధ్యలోనే పదవి బాధ్యతలు తీసుకున్న సుడా చైర్మన్ విజయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా అనుమతులు పంచాయతీ అధికారులు కానీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ పట్టించుకోకపోవటం వల్ల యథేచ్ఛగా రియల్ వ్యాపారం జరుగుతుంది. దీని మీద ఎలా చర్యలు తీసుకోబోతున్నారు, అనుమతి లేని వాటి మీద కొరలా ఎలా దొల్పించబోతున్నారు? అందరికీ నమస్కారం. ఖమ్మంలో సుడా పరిధిలో దాదాపు 800 అక్రమ వెంచర్లు, అనధికార వెంచర్లు వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడ్డాయి. దాన్ని అరికట్టడానికి నేను చైర్మన్ అయిన తర్వాత అందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫ్లాట్లు, అనధికార లేఅవుట్లు అన్నింటినీ క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో 131 జీవోని జారీ చేసి అన్ని రాష్ట్రంలో ఉన్న పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో ఉన్న అనధికార లేఅవుట్లో ఉన్న ప్లాట్లన్నీ రెగ్యులరైజ్ చేసే ఉద్దేశంతో 131 జీవోని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దాని ప్రకారమే ఇంకేం కావాలి? అయితే ముఖ్యంగా ఈ రియల్ వెంచర్లు కూడా దాదాపు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం చేయాల్సిన ల్యాండ్ కానీ, అట్లాగే గ్రీనరీ కోసం చేసిన ల్యాండ్ కానీ తీయకుండా అధికారులను పెట్టి చేశారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకు ఎవరికైనా నోటీసులు ఇచ్చారా? ఖమ్మం నగర పరిధిలో దాదాపు 100 సంఖ్యలో రియల్ వెంచర్లు వెలిసాయి, కానీ అందులో కొద్దివాటికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ మధ్యలోనే పదవి బాధ్యతలు తీసుకున్న సుడా చైర్మన్ విజయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ఎంతో కాలంగా అనుమతులు పంచాయతీ అధికారులు కానీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ పట్టించుకోకపోవటం వల్ల యథేచ్ఛగా రియల్ వ్యాపారం జరుగుతుంది. దీని మీద ఎలా చర్యలు తీసుకోబోతున్నారు, అనుమతి లేని వాటి మీద కొరలా ఎలా దొల్పించబోతున్నారు? అందరికీ నమస్కారం. ఖమ్మంలో సుడా పరిధిలో దాదాపు 800 అక్రమ వెంచర్లు, అనధికార వెంచర్లు వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడ్డాయి. దాన్ని అరికట్టడానికి నేను చైర్మన్ అయిన తర్వాత అందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈలోపే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఉన్న ఫ్లాట్లు, అనధికార లేఅవుట్లు అన్నింటినీ క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో 131 జీవోని జారీ చేసి అన్ని రాష్ట్రంలో ఉన్న పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో ఉన్న అనధికార లేఅవుట్లో ఉన్న ఫ్లాట్లన్నీ రెగ్యులరైజ్ చేసే ఉద్దేశంతో 131 జీవోని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనరు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దాని ప్రకారమే అయితే ముఖ్యంగా ఈ రియల్ వెంచర్లు కూడా దాదాపు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం చేయాల్సిన ల్యాండ్ కానీ, అట్లాగే గ్రీనరీ కోసం చేసిన ల్యాండ్ కానీ తీయకుండా అధికారులను పెట్టి చేశారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకు ఎవరికైనా నోటీసులు ఇచ్చారా? ఇంతకుముందు అనధికార వెంచర్లలో ఎవరు పర్మిషన్ తీసుకోకుండా, గ్రీన్ బెల్ట్ ప్లేస్ వదిలిపెట్టకుండా ఒకే రోడ్డు 20 ఫీట్ల రోడ్లు తీసి వెంచర్లు చేయడం జరిగింది. ఇక నుంచి మా సుడా ఏర్పడిన దగ్గర నుంచి ఎవరిని చేయనీయం. తప్పకుండా డీటీసీపీ లేఅవుట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కంపల్సరీగా వెంచర్ మొత్తం 30 ఫీట్ల రోడ్లు ఉండాలి. దాంతోపాటు ఒక 40 ఫీట్ రోడ్డు ఉండాలి. 10% గ్రీన్ బెల్ట్ కోసం ప్లేస్ వదిలిపెట్టాలి. 1% ఎమ్యూనిటీస్కి వదిలిపెట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే, పర్మిషన్ ఉన్న తర్వాతనే డీటీసీపీ లేఅవుట్లో ఫ్లాట్లు కొనవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేశాము. దానికోసం మా దగ్గర సుడా ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బీద మధ్యతరగతి ప్రజలందరూ ఉపయోగించుకొని ఎక్కడైతే డీటీసీపీ లేఅవుట్ చేసిన ఫ్లాట్లు ఉన్నాయో వాటికి మా దగ్గర సలహా తీసుకొని కొనవలసిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ రియల్టర్లకి పంచాయతీ ఆఫీస్ నుంచి ప్రోత్సహించినట్లయితే తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ ఖమ్మం సుడా పరిధిలో దాదాపు 800 అక్రమ వెంచర్లు ఉన్నాయని వాటన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చాము. ఇక
ఈ సుడా చైర్మన్గా బాధ్యత స్వీకరించిన తర్వాత అక్రమాలకు తావు లేకుండా ముఖ్యంగా డిటీసీపీ లేఅవుట్లు ఇచ్చి లేఅవుట్లు తీసుకున్న వారికి కొంత మినహాయింపులు ఉంటాయి. అలా లేకుండా ఉంటే కొరడా జులిపిస్తాము. ముఖ్యంగా ఎవరైనా సిబ్బంది కానీ పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపల్ కార్పొరేషన్ల సిబ్బంది కానీ వెంచర్ రియల్ ఎస్టేట్ వారికి సహకరించే విధంగా ఏమైనా ఆరోపణలు వచ్చిన ఆధారాలున్న చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో అవల శ్రీనివాస్, సివిఆర్ న్యూస్, ఖమ్మం.